హాయ్ గైస్, నేను మీ రాజశేఖర్. వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. ఈ స్టోరీస్ ని మనలాంటి హర్రర్ లవర్స్ కి అంకితం చేస్తున్నాను. మలయాళ పిశాచాలు. ఓకే, ఈ స్టోరీలో మనం కేరళ రాష్ట్రంలోని కొన్ని భయంకరమైన పిశాచ శక్తుల గురించి, అలాగే కొన్ని క్షుద్ర శక్తుల గురించి తెలుసుకోబోతున్నాం. సో హోప్ యు గైస్ లైక్ ది స్టోరీ. ఇది కూడా ఒక రకంగా జానపద కథల్లోకి వస్తుంది. కేరళ రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల నుంచి ఈ పిశాచాల గురించి ఎన్నో కథలు వినిపిస్తూనే ఉంటాయి. So guys, hope you like the story. Watch and enjoy. కేరళ రాష్ట్రంలోని మలబార్ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాంతం మంచి టూరిస్ట్ స్పాట్. చాలామంది ఇక్కడికి లొకేషన్స్ చూడటానికి వెళ్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ స్పాట్. కానీ అదే ప్రాంతంలో మహాశక్తివంతమైన తాంత్రికులు కూడా ఉంటారు. వాళ్ళనే మలబార్ మంత్రగాళ్ళు అంటారు. వీళ్ళు అక్కడున్న కొన్ని భయంకరమైన ప్రేతశక్తులను ఆవహించి వాటితో ఎన్నో పనులు చేయించుకుంటూ ఉంటారు. ఇలా క్షుద్రశక్తుల్ని తమ వశం చేసుకుని వాటిని చేతబడి లేదా ఇంకొన్ని ప్రయోగాల ద్వారా వేరే వాళ్ళ మీద ప్రయోగించి అలాగా ఎదర్ సంథింగ్ వాళ్ళ చెడుని కోరుతూ అలా ఉంటారన్నమాట వీళ్ళు. సో ఇలాంటి వాటిల్లో మెయిన్గా వినిపించే కొన్ని మంత్రశక్తుల లేదా కొన్ని భయంకరమైన పిశాచుల పేర్లు ఒడియన్, అలాగే కుట్టి చేతన్. ఈ రెండు పిశాచాల్లో కొన్ని సారూప్యతలు అలాగే కొన్ని విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి. ముందు మనం ఒడియన్ అనే ఒక పిశాచ శక్తి గురించి తెలుసుకుందాం. ఒడియన్ అనే పిశాచ శక్తి ఒక నికృష్టమైన కపటమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఏ మనిషిని అయితే ఆవహిస్తుందో ఆ మనిషి చాలా భయంకరమైన పనులు చేస్తాడు. ఈ ఒడియన్ అనే శక్తి నల్లటి రంగులో ఉంటుంది. ఇది వెనుక నుంచి మనుషులపై దాడి చేస్తుంది. ఇలా దాడి చేసిన ఒడియన్ మనుషుల్ని అతి క్రూరంగా కిరాతకంగా చంపుతుంది. ఈ మలబార్ మంత్రగాళ్ళు ఎవరి మీద అయితే ఈ ఒడియన్ అనే శక్తిని ప్రయోగించదలుచుకున్నారో వాళ్ళని ముందుగా ఎంచుకొని ఈ ఒడియన్ అనే శక్తిని చేతబడి లేదా బాణామతి లేదా చిల్లంగి అనే ప్రక్రియ ద్వారా ఈ ఒడియన్ అనే మంత్రశక్తిని ఆ పర్టికులర్ పర్సన్ మీదకి ప్రయోగించడం జరుగుతుంది. అప్పుడు ఆ ఒడియన్ ఆ పర్టికులర్ మనిషి దగ్గరకు వెళ్ళి ఆ మనిషిలోనికి ప్రవేశించి తన ఆత్మను బయటకు పంపించి ఆ మనిషి యొక్క శరీరాన్ని అతి క్రూరంగా చంపేస్తుంది. ఇకపోతే కుట్టి చేతన్. కేరళలో ఈ పిశాచాలను కొన్ని పర్టికులర్ ప్రాంతాల్లో దేవుళ్ళుగా కూడా పూజిస్తూ ఉంటారు. అయితే కొంతమంది మంత్రగాళ్ళు ఈ కుట్టి చేతన్ అనే శక్తిని తమ వశం చేసుకొని కొన్ని ప్రక్రియల ద్వారా తాము ఎవరినైతే ఇలా బాధ పెట్టాలనుకున్నా, హింసించాలనుకున్నా, చంపాలనుకున్నా వాళ్ళ మీద ప్రయోగించి అతి క్రూరంగా వాళ్ళని హింసిస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటి కుట్టి చేతన్ అనే ఒక పిశాచ శక్తి ఎలా ఉంటుందంటే, మన వెస్టర్న్ కంట్రీస్లో పోల్టర్గీస్ట్ యాక్టివిటీస్ అంటారు. అంటే ఎప్పుడైతే ఈ కుట్టి చేతన్ని ఒక ఇంటి మీద కానీ ఒక మనిషి మీద కానీ ప్రయోగించినప్పుడు ఆ మనిషి ఏ ఇంట్లో అయితే నివసిస్తున్నాడో ఆ ఇల్లు మొత్తం పొసెస్ అవుతుంది. ఆ ఇంట్లో చాలా విచిత్ర విచిత్రమైన సంఘటనలు జరగటం ఇలాంటివన్నీ చాలా కామన్ అయిపోతాయి. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఈ పోల్టర్గీస్ట్ యాక్టివిటీస్ అనేవి యూరోప్ ఇలాంటి కంట్రీస్లో చాలా బాగా నమ్ముతారనమాట. ప్రశాంతంగా ఉన్న ఇంటిపైకి రాత్రి మిడ్ నైట్ 1-2 ఆ టైంలో ఎవరో రాళ్ళు విసిరినట్టు చాలా రాళ్ళు వచ్చి ఆ ఇంటి మీద పెద్ద శబ్దం చేస్తూ పడతాయంట. అలాగే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు వాటంతటవే గాల్లోకి లేవటం, కింద పట్టడం, ఒక చోట పెట్టిన వస్తువు అక్కడ ఉండకుండా ఇంకో దగ్గరికి వెళ్ళటం, ఇలాంటి అసాధారణమైనవి ఎన్నో జరుగుతూ ఉంటాయంట. ఈవెన్ ఈ కుట్టి చేతన్ని ఏదైనా ఇంటి మీద ప్రయోగిస్తే ఆ ఇంట్లో జరిగే యాక్టివిటీస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఈ పోల్టర్గీస్ట్ యాక్టివిటీస్ లాగే ఉంటాయి. కానీ ఈ కుట్టి చేతన్ని కేరళలో చాలా తక్కువ మంది మంత్రవాదులు మాత్రమే వాళ్ళ వశం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇది అత్యంత భయంకరమైన అలాగే అత్యంత శక్తివంతమైన శక్తి. దీన్ని ఎవరి మీద అయినా ప్రయోగిస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా హింసించి చంపటమే ఈ కుట్టి చేతన లక్షణం. కేరళ ప్రజలు వీటితో పాటే ఇంకో విచిత్రమైన కథను కూడా నమ్ముతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీన్ని నమ్ముతూ ఉంటారు. జనరల్గా మనకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఒక మనిషి చనిపోగానే అతని ఆత్మ బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన ఆత్మ కొన్ని రోజులు భూమి మీద తిరిగి వెళ్ళిపోతుంది. లేదా ఏదైనా కోరికలు ఉంటే తమ వాళ్ళ చేత కానీ లేదా ఇంకొక మనిషికి ఆవహించి చేయించుకోవడం కానీ అలా వాటి ద్వారా కోరికలు తీర్చుకొని వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళు నమ్మే ఈ కథ ప్రకారం ఒక మనిషి శరీరాన్ని కాల్చకుండా పూడ్చడం కానీ లేదా అలాగే వదిలేయటం కానీ జరిగితే ఆ ఆత్మ మళ్ళీ తిరిగి తన శరీరంలోకే వెళ్ళే అవకాశం ఉందంట. అలా వెళ్ళి మనిషి లేస్తాడు, కానీ ఆ మనిషి బ్రతకడు. ఆ మనిషికి ఆకలి కానీ, నిద్ర కానీ, నొప్పి కానీ ఇలా ఏమీ
ఇలా ఎటువంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. జస్ట్ మనిషి లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. అలా తిరుగుతూ ఉన్న మనిషి అత్యంత రక్తదాహంతో కూడి ఉంటాడంట. అంటే లైక్ ఎప్పుడు రక్తాన్ని తాగాలి, రక్తాన్ని తాగాలి అనే ఒక కోరిక మాత్రమే ఉంటుందంట అలా చనిపోయి బతికిన మనిషికి. అలా లేచిన వాళ్ళు ఎంతోమంది తమ దగ్గరలో ఉన్న మనుషుల్ని, అంటే శ్మశానంలోకి వచ్చిన మనుషుల్ని, ఆర్ఎల్స్ చిన్న పిల్లల్ని పట్టుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళ శరీరంలో ఉన్న రక్తాన్ని మొత్తం తాగేసి అక్కడ పడేసి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా చాలా జరిగాయి అని కేరళలో ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. అఫ్కోర్స్ ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో మనమైతే చెప్పలేం, కానీ ఇలా వాళ్ళు నమ్మే ఈ కథ ప్రకారం అయితే చనిపోయిన మనిషి ఆత్మ మళ్ళీ తన శరీరంలోకి వెళ్ళటాన్ని వాళ్ళు చాలా బలంగా విశ్వసిస్తారు. అందుకే అలా ఒకవేళ చనిపోయిన మనిషి మళ్ళీ లేచినట్లయితే అతను కొన్ని సమయాల్లో మళ్ళీ ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందంట. ఆ పర్టిక్యులర్ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శరీరాన్ని దహనం చేస్తారు. అలా చేస్తేనే ఆ శక్తి వల్ల లేదా ఆ శరీరం వల్ల తమకు ఎటువంటి హాని ఉండదని నమ్ముతూ ఉంటారు. లేకపోతే ఆ శరీరానికి ఎప్పటికీ మరణం ఉండదంట. ఇలాగే తిరుగుతూ రక్తదాహాన్ని తీర్చుకుంటూ ఉంటుందంట. సో ఇలాంటి భయంకరమైన కథల్ని, ఇలాంటి భయంకరమైన నమ్మకాల్ని ఇంకా చాలా ప్రాంతాల్లో విశ్వసిస్తూనే ఉన్నారు. సో నేను కూడా వీటి గురించి తెలుసుకునేటప్పుడు చాలా వింతగా ఫీల్ అయ్యాను. హోప్ ఈవెన్ యూ గైస్ లైక్ ది స్టోరీ. ఓకే గైస్, ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ లైక్ ది స్టోరీ. మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజశేఖర్ సైనింగ్ ఆఫ్.